టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎట్టకేలకు ఆలోచించి ఆలోచించి యశ్వంత్ సిన్హాకు ప్రతిపక్షాల కూటమి అభ్యర్థికి రాష్ట్రపతిగా ఆయన నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు వెళ్ళాలా లేదా అని ఆలోచించి ఆయన కొరకు ప్రచారం చేయాలని ఆలోచించి ఆలోచించి చివరికి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల కూటమిలో ఒక సభ్యుడిగా చేరిపోయింది ఇది ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మూడవ కూటమి అంటూ ఏమీ లేదు అధికార కూటమి ఎన్డీఏ విపక్షాల ప్రతిపక్ష కూటమి యూపీఏ ఆధ్వర్యంలో నడిచే కూటమే మూడవ ఫ్రంటు అంటూ ప్రాంతీయ పార్టీల కూటమి ఏమీ లేదు అంటే కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి కాంగ్రెస్ పార్టీతో చట్టా పట్టాలు వేసుకుని వాళ్ళ కూటమిలో సభ్యత్వం పొంది యశ్వంత్ సిన్హా నామినేషన్కి కేటీఆర్ వెళ్ళి పాల్గొనటం ఆయన తరపున ప్రచారానికి లోక్సభ సభ్యులు నామా నాగేశ్వరరావు రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రచారం చేయటం చర్చనీయాంశమైనది ఏ విధంగా అయితే రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నదో ఓటమి భయంతో ఇరవై ఇరవై మూడు నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కానీ ముందస్తు జరిగితే మే ఇరవై ఇరవై మూడులో కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారనే సంకేతాలు కనపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎలాగో ఓడిపోవటం తథ్యం ఎందుకంటే ద్రౌపది ముర్ము ఇప్పటికే అరవై శాతం పైగా ఓట్లు ఉండటం ఒరిస్సా రాష్ట్రము బిజు జనతా దళ సంపూర్ణ మద్దతు వారి ద్వారా మూడు శాతం ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి మద్దతు వల్ల నాలుగు శాతం ఓట్లు వీటితో పాటు మా గిరిజన మహిళ మా తెగ మా కులానికి చెందిన ద్రౌపది ముర్ముని మేము మద్దతు ఇస్తామని చెప్పి జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ మద్దతు ఇవ్వటం ఆ విధంగా అరవై శాతం పైగా ఓట్లు వస్తాయి గెలుపు తథ్యం కానీ ఆలోచించి ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఉన్న కూటమిలో సభ్యు సభ్యులుగా చేరి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వటము ద్వారా రాజకీయంగా నష్టపోబోతా ఉంది ఎందుకంటే వీళ్ళు సైలెంట్గా మేము వేస్తాంలేండి అని చెప్పచ్చు నామినేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు ప్రచారము చేయవలసిన అవసరం లేదు ఓటమి తథ్యము ఓడిపోయే యశ్వంత సిన్హాకు మద్దతిచ్చి రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అనగానే అన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్కి ఓ ఆముడు పోతారు మనం కాంగ్రెస్కి ఓటు వేయద్దు మన ఓటు వృధా అవుతుంది మనమేదో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా కాంగ్రెస్కి వేస్తే వీళ్ళు అమ్ముడు పోతారు వద్దు దానికి వేయకూడదు అనుకుంటున్నారు అటువంటి సమయంలో కాంగ్రెస్తో చట్టా పట్టాలు వేసుకుని కలిసి పోటీ చేస్తారు వీళ్ళకి తెర వెనుక వాళ్ళిద్దరికీ కూడా అవగాహన ఉన్నదని ఇప్పటికే కొంతమంది రాజకీయ పార్టీలు ప్రజలు మేధావులు భావిస్తున్నారు ఇదే కాకుండా కేసీఆర్ నేను గిరిజనులను ఉద్ధరిస్తాను అని వాళ్లకు ఏడున్నర శాతం ఉన్న రిజర్వేషన్ని పన్నెండు శాతానికి పెంచుతాను రిజర్వేషన్ పెంచుతాను గిరిజనులకు నేనేదో మేలు చేయదలుచుకున్నాను అని చెబుతూ ఇప్పటి వరకు పోడు భూముల విషయంలో ఏమీ నిర్ణయం తీసుకోవాలి పాపం గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటుంటే అక్కడ మొక్కలు నాడుతామని చెప్పి ఫారెస్ట్ అధికారులు వచ్చి వాళ్ళని హింస పెట్టి కేసులు పెట్టి దాడులు చేస్తున్నారు గిరిజనులపై ఈ టిఆర్ఎస్ పార్టీ మంత్రులు నాయకులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు పోడు భూము సమస్యకు పరిష్కారము చూపించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది ఇప్పటికే గిరిజనులు ఆగ్రహ వేషాలతో ఉన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సమస్య అధికంగా ఉంది అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ సమస్య అధికంగా ఉంది పోడు భూముల సమస్య ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు గిరిజనులకు మొట్టమొదటిసారిగా డెబ్భై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క గిరిజనుడు కానీ రాష్ట్రపతి అయ్యే అవకాశం రాలా దళితులకు అవకాశం వచ్చింది మహిళలకు అవకాశం వచ్చింది గిరిజనులకు అవకాశం రాలేదు గిరిజన మహిళలకు అవకాశం రాలేదు రాక రాక మా గిరిజన మహిళకు అవకాశం వస్తే కేసీఆర్ మా మహిళను ఓడగొట్టడానికి అగ్రవర్ణాలకు కాయస్థ కులానికి చెందిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నాడు ఈయన గిరిజనులకు వ్యతిరేకి మన గిరిజన మహిళ రాష్ట్రపతి అవ్వటము ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ మనకు వ్యతిరేకము మన ప్రయోజనాలను కాపాడటంలో ఘోర వైఫల్యం చెందారని తెలంగాణ రాష్ట్రంలో యువత చదువుకున్న వాళ్ళు గ్రామాలలో ఉండే రాజకీయ చైతన్యం కలిగిన గిరిజనులందరూ కూడా టీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ మన గిరిజన మహిళను డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కమలము పట్ల ఆకర్షితులయ్యారు ఈ విధంగా ఎలాగో ఓడిపోయే అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ పప్పులో కాలేసింది నాకే అన్నీ తెలుసు నేను చాలా మేధావిని నా అడుగులు చాలా గట్టిగా వేస్తాను చాలా బలంగా వేస్తాను నాకు మించిన తెలివితేటలు ఉన్నవాడు ఎవరూ లేరనే కేసీఆర్ ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి లోపాయికారి ఒప్పందం ఉంది రాబోయే ఎన్నికల్లో ఆ రెండు కలిసి బాగా బలపడిన కమలం పార్టీ బీజేపీ పార్టీని ఎదుర్కొనటానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ అధికారికంగా కానీ అనధికారికంగా కానీ లోపాధికారంగా కానీ ఆ రెండు పార్టీలు ఒకటేనే సంకేతాలు వెళ్ళినాయి ఈ టిఆర్ఎస్ పార్టీ గిరిజన వ్యతిరేక పార్టీ అనేది కూడా ముద్రపడటం వల్ల టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఎంతో నష్టపోయింది ఏది ఏమైనా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకి రాజకీయంగా సీనియర్ గురువైన చంద్రబాబు నాయుడు బాటలోనే నడుస్తూ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఒకరోజు ముందు వెళ్ళి కేసీఆర్ ఆయనకి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చమిచ్చి వచ్చేశాడు చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ నాకు అనుభవం అనుభవం చెప్పి ఆయన కుమారస్వామిని అభినందిద్దామని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అక్కడ సభ నిర్వహిస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీతో కలిసి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా మార్చి కాంగ్రెస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సర్వనాశనం అయిపోయి భూస్థాపితమైపోయింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది ఉండదు కాంగ్రెస్లో ఉన్న జనతా పార్టీ వామపక్షాల వాళ్ళు స్వతంత్ర పార్టీ వాళ్ళు ఇన్ని రకాల పార్టీ వాళ్ళు కూడా జీవితంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్కు ఓటు వేయరు అటువంటి చంద్రబాబు నాయుడు అవగాహన రాహిత్యంతో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే లేదు లేని పార్టీ ఉన్నదని భ్రమించి ఊహించి కాంగ్రెస్తో జతకట్టి కేసీఆర్ని విభేదించి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గెలిచే విధంగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పతనానికి కారణమైంది చంద్రబాబు నాయుడు ఏ తప్పులైతే చేశాడో అవే తప్పులు కేసీఆర్ కూడా చేస్తున్నాడు కేంద్రాన్ని వ్యతిరేకించడం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం ఈ విధమైన చర్యలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు ఏమయ్యాడో అదే దిశలో కేసీఆర్ పైగా నల్ల డ్రస్సులు నల్ల జెండాలు ఇవన్నీ వేసి ఢిల్లీలో దీక్షలు రాష్ట్రంలో దీక్షలు చంద్రబాబు నాయుడు చేశాడు పతనమయ్యాడు ఇక్కడ కూడా కేసీఆర్ చేస్తున్నాడు ఆయన కూడా పతనమయ్యే అవకాశం ఉంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో ఆ ప్రాంతీయ పార్టీలు సర్వనాశనం అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒళ్ళు కాలి పార్టీ పతనమైపోయింది తెలుగుదేశం పార్టీ కనుక టీఆర్ఎస్ పార్టీ కూడా ఏ రకమైన పరోక్షమైన ప్రత్యక్షమైన కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నాయని ప్రజలకు తెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కోలుకోని దెబ్బ తగులుతుంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో పదవీచ్చుతడయ్యాడో పదవిని కోల్పోయాడో పార్టీ పతనమైందో అదే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ అడుగులు వేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు